అందరూ జగన్ సపోర్ట్ చేయండి. గౌరవనీయులు నా తండ్రి, మంచివారు తండ్రి, ఎంతో మంది పేదలకు ఆయన అండగా నిలిచారు తండ్రి, ఎంతో మంది అనారోగ్యం ఉన్న బిడ్డలకు సాయం చేశాడు, చదువులకు సాయం చేశాడు, బీదలకు సాయం చేశాడు ప్రభా నా తండ్రి. నిశ్చయముగా నా తండ్రి మూడవసారి మీరు ఎన్నుకోండి ప్రభా, మూడవసారి ఎమ్మెల్యేగా ఆయన మంత్రిగా మీరు ఆశీర్వదించండి తండ్రి, కృప చూపించండి తండ్రి. అలాగే మా మధ్యకు వచ్చిన ఆయన గౌరవనీయులు తండ్రి, కిరణ్ కుమార్ రెడ్డి సార్ని దీవించండి ఆయన, అలాగే శేఖర్ సార్ని దీవించండి ఆయన, టీం అంతటిని దీవించండి గొప్ప విజయముతో నా ప్రభా. తిరిగిన ఆయన నూతన మందిరంలో మేము అడుగు పెట్టాలి సార్ చేతుల మీదగానే గొప్ప మందిరము ఆయన, మంచి మందిరము తండ్రి, చర్చి వీళ్ళ ద్వారా ఓపెనింగ్ జరగాల తండ్రి. యేసు నామంలో దీవించండి, ఘనమైన మెజారిటీతో గెలిపించండి తండ్రి, నిండు కొలతతో దీవించండి తండ్రి, కావలసిన సమృద్ధి దయచేయండి ప్రభువా. నాయన జగన్ సార్ని దీవించండి, నాయన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని, నాయన వైసీపీ ప్రభుత్వాన్ని నిండుగా దీవించి మహిమ పొందామని యేసు నామంలో నడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియక దేవుడైన యేసు తప్పకుండా సపోర్ట్ చేయండి. ఏంటన్నా లేకుంటే బలరాదుగా అడిగి వదిలేసి మీద తప్పు అవుతుంది, ఇంకా మా తప్పు ఓకేనా.
ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సోమలవారపల్లె గ్రామంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నను ముచ్చటగా మూడవసారి హ్యాట్రిక్ సాధించాలని చెప్పి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న గారి సోదరుడు రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించినాము. ఇక్కడ ఈ సోమలవారపల్లె గ్రామంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం చూస్తూ ఉంటే ఈ గ్రామంలో ఉండే 170-180 ఇండ్లు ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి పాల్గొని రాచమల్లుకు మద్దతుగా తిరిగి మూడోసారి గెలిపించుకుంటాం. రాచమల్లుకు శివప్రసాద్ రెడ్డి అన్నకు ఫస్ట్ రాజకీయం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ సోమలవారపల్లె గ్రామ పంచాయతీలోనే స్టార్ట్ అవుతూ ఈరోజు 3 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసుకుపోవడానికి ప్రధానమైన కారణం ఒకటి, సోమలవారపల్లె గ్రామ పంచాయతీ. ఆ మొదటి రోజు ఫ్రమ్ ద బిగినింగ్ ఆ రోజు ఎట్టుందో దానికి పెరుగుతూ ఈరోజు అంతకంటే ఎక్కువగా, గతంలో కంటే ఎక్కువగా ఈ సోమలవారపల్లె గ్రామ పంచాయతీ ప్రజలందరూ రాచమల్లుకు మద్దతుగా ఈరోజు ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే, ఈ ప్రచారంలో పాల్గొనే ఉత్సాహం చూస్తూ ఉంటే రాచమల్లు గెలుపు ఈ సోమలవారపల్లె గ్రామ పంచాయతీ నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపు ప్రారంభమవుతుందని చెప్పి, ముఖ్యంగా ఈ సోమలవారపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు, మరీ ముఖ్యంగా ఈ సోమలవారపల్లెలో విలేజ్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినందుకు, ఈ సోమలవారపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకు, ఈ విలేజ్లో ఉండే ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈరోజు సోమలవారపల్లె గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా జయప్రదంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటి నుంచి శేఖర్ చెప్పినట్టు ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇదే గొప్ప నిదర్శనం. ఇంటింటికి పోయి మేము ప్రచారం చేయాల్సిన అవసరమే లేకుండా ఇంటింటి నుంచి ఒక వ్యక్తి ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు అంటే ఈ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీకి ఎంత మద్దతు ఉందో, ఎంత సపోర్టు ఉందో ఈ ఒక్క ఇన్సిడెంట్ ద్వారానే మీ అందరికీ తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా చాలా ఎంతో అభిమానంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఇంటి నుంచి వచ్చినారు. ఈ గ్రామస్తులకు, కార్యకర్తలకు, నాయకులకు వీళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సోమలవారపల్లె గ్రామం నుంచి మీడియా ద్వారా నేను ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఒకే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు, వీటితో ప్రజలకు ఏ లాభం లేదు, నష్టం లేదు. వాళ్ళు మమ్మల్ని 10 అంటారు, మేము వాళ్ళని 20 అంటాం. దీనివల్ల ప్రజలకు వచ్చే లాభం కానీ నష్టం కానీ ఏదీ ఉండదు. ముఖ్యంగా ప్రజలు ఆలోచన చేయాల్సింది ఒకే ఒకటి, మన ఊరిని అభివృద్ధి పరిచేదానికి ఏ నాయకుడైతే సరైనటోడు, సక్రమమైనటోడు అనే ఒకే ఒక్క పాయింట్నే మీరు ఆలోచన చేయండి. మిగిలిన ఆరోపణలు, నన్ను దొంగ అంటే నేను అవతలలోని గజ దొంగ అంట, నన్ను కూనీకోరంటే నువ్వు 20 కూనీలు చేసినావు అంట, నువ్వు 10 కోట్లు కొట్టేసినావు అంటే నువ్వు 50 కోట్లు కొట్టేసినా అంట. దీనివల్ల ప్రజలకు ఏమన్నా లాభం ఉందా? ఏ లాభం లేదు, ఏ నష్టం లేదు. వాళ్ళంట అంటారు, వీళ్ళంట అంటారు, ప్రజలకు వచ్చే లాభం ఏమీ లేదు. అది కాదు, ప్రజలకు ఏదైనా లాభం ఉంది ఉండాలా అంటే మనము అభివృద్ధిలో ప్రొద్దుటూరు పట్టణాన్ని కానీ, ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి పరచడంలోనే ఉంటుంది. అభివృద్ధి ఎప్పుడైతే పరుస్తామో తద్వారా అక్కడి ప్రజలకు మేలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ను మాత్రమే ప్రజలందరూ సునిశ్చితంగా గమనించండి, పరిశీలించండి, ఆలోచన చేయండి. ఎవరు అభివృద్ధి చేసినారు, ఎవరు అభివృద్ధి చేయలేదు? 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఏమాత్రమైనా అభివృద్ధి చేసినాడా లేదా అనేది మీరు మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి. మేము చెప్తాం ఏమి అభివృద్ధి చేయలేదని, అదేవిధంగా మేము ఎంతో అభివృద్ధి చేసినామంటాం. రెండింటిని మీరు పరిశీలించండి, అభివృద్ధి చేసినాడా లేదా. వరదరాజరెడ్డి గారు ఏమన్నా అభివృద్ధి చేసి ఉంటే వరదరాజరెడ్డి గారికి ఓటు వేయండి. అదేవిధంగా వరదరాజరెడ్డి గారు అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి నిరోధకుడు, వచ్చిన ఫండ్స్ను కూడా వెనక్కి పంపించిన ఘనమైన చరిత్ర కలిగిన వాడు వరదరాజరెడ్డి అని మీరు భావించి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఈ 3-5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా కాలానికి పోతే మిగిలిన 3 సంవత్సరాల్లోనే ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి పరిచినాడో మీరు నమ్మితే మీరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఓటేయండి. ప్రొద్దుటూరు పట్టణాన్ని నేను చెప్తున్నాను, వరదరాజరెడ్డి గారు 25 సంవత్సరాలు నాడు, ఆయన కాలంలో ఇదో నేను చేసిన, ఇది వరదరాజరెడ్డి సమయంలో ఇది జరిగింది అనేదానికి ఒక్క చిన్న అభివృద్ధి కార్యక్రమమైనా ఎక్కడన్నా జరిగిందేమో చూపించండి. మచ్చుకు మన సోమలవారపల్లె గ్రామమే తీసుకున్నాం ఉదాహరణకు, ఇక్కడే ఉన్నా కాబట్టి నేను ఈ గ్రామాన్నే తీసుకుంటానా. ఈ గ్రామంలో ఆయన 25 సంవత్సరాలుగా ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ గ్రామానికి ఏమన్నా కనీసం అంటే 5 లక్షలు 10 లక్షలు కానీ ఈ గ్రామానికి కేటాయించడం జరిగిందే. గ్రామస్తులైనటువంటి మీరందరూ ఆలోచన చేయండి, 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఈ గ్రామానికి ఆయన కేటాయించినట్లు ఉంటే ఆలోచన చేయండి ఒకసారి. అదే సమయంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జగనన్న ప్రభుత్వంలో ఈ ఊరికి ఎన్ని నిధులు కేటాయించగలిగినాడు, ఎన్ని రోడ్లు డెవలప్ చేయగలిగినాము, కాలువలు వేయగలిగినాము, కరెంటు ఇవ్వగలిగినాము, ఇన్ని చేసినాం.
అదేవిధంగా పొద్దుటూరు పట్టణానికి కూడా ఎంత అభివృద్ధి పదంలో నడిపించినామంటే నీటితో చాలా సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ఆ నీటి సమస్యను తీర్చగలిగినాం, రోడ్లు వైడన్ చేయగలిగినాం, పాత మార్కెట్ను పడగొట్టి కొత్త మార్కెట్ను కట్టించగలుగుతున్నాం, ఆర్టీసీ బస్టాండును కట్టించగలుగుతున్నాం, ఇంజనీరింగ్ కాలేజీకి నిధులు ఇప్పించగలిగినాం, ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి నిధులు ఇప్పించగలిగినాం. అంటే నేను ఒకే ఒక పాయింట్, మీరు అభివృద్ధి చేసినంటే మాకు ఓటు వేయండి, అభివృద్ధి చేసినోనికి మాత్రమే ఓటు వేయండి. అది రాచమల్లు ప్రసాద్ రెడ్డి అభివృద్ధి చేసినాడంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డికి ఓటు వేయండి, వరదరాజరెడ్డి గారు ఓటు అభివృద్ధి చేసినాడంటే ఆయనకు ఓటు వేయండి. మీరే గమనించండి, ఆయన చేసినాడా చేయలేదా. వచ్చిన ఫండ్స్ను కూడా రాజశేఖర రెడ్డి సార్ సమయంలో వచ్చిన ఫండ్స్ను కూడా వెనక్కి పంపించి ఆ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేక వచ్చిన ఫండ్స్ను కూడా వెనక్కి పంపించినటువంటి చరిత్ర కలిగినటువంటి వరదరాజరెడ్డికి ఓటేయాలనా, లేకుంటే ఈ 3 సంవత్సరాలలో అభివృద్ధి చేసినటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డికి ఓటేయాలనా, మీరే ఆలోచన చేయండి. కరోనా కాలంలో ఎవరున్నారు ఎవరు లేరు మీరే ఆలోచన చేయండి. కరోనా అత్యంత కష్టకాలం, ప్రజలకు వచ్చిన అత్యంత కష్టకాలము కరోనా. ఆ సమయంలో వరదరాజరెడ్డి గారు కానీ, వరదరాజరెడ్డి కుమారుడు అయినటువంటి కొండారెడ్డి గారు కానీ, ప్రొద్దుటూరు పట్టణంలో కానీ, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా తిరిగి ప్రజలకు భరోసా కానీ, ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడంలో కానీ, ప్రజలకు ఏదైనా కూరగాయలో పప్పో గిప్పో ఇంకొకటో ఇంత డబ్బో ఏదైనా సహాయం చేయడం కానీ చేసినాడా లేదా ఆలోచన చేయండి. అదే సమయంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కరోనా సమయంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రసాద్ రెడ్డి అందరూ కూడా కరోనా కాలంలో ప్రతి ఇంటి తలుపుకు వచ్చినారు, ప్రతి వీధి వీధికి వచ్చినారు, ధైర్యాన్ని ఇచ్చినారు, భరోసాని ఇచ్చినారు, మేము ఉండామని చెప్పినారు. బయటికి పోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉండేప్పుడు వాళ్ళకు కావాల్సిన కనీస అవసరాలకు కావాల్సిన ఏర్పాట్లు చేసి వాళ్ళు కరోనా కాలంలో కష్టపడింది వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గారు. కాబట్టి ఈ తేడాలన్నిటినీ గమనించి ఎవరు అభివృద్ధి నిరోధకులో, ఎవరు అభివృద్ధి సాధకులో, ఎవరుకు ప్రజలకు కష్టాల్లో సమయాల్లో ఎవరు ఆధారంగా అండగా ఉంటారో, ఎవరు ఉండరో మీరే ఆలోచన చేయండి. ఆరోపణలు ప్రత్యారోపణలు దీని జోలికి అవసరమే లేదు. ఇది దీనివల్ల ఏ ప్రజలకు ఎవరికీ లాభం లేదు. నేను ఆలోచన చేయమనేది ఒకే ఒకటి, అభివృద్ధి చేసినోనికి ఓటు వేయండి, అభివృద్ధి చేయనోనికి ఓటు వేయకండి. నమస్కారం. సోములవారిపల్లె గ్రామ ప్రజలందరికీ నమస్కారము. మన గ్రామం అంటే రాచమల్లి ప్రసాదకు రామేశ్వరం తర్వాత 2వ పునాది మన గ్రామం అంటే ఎక్కువ అభిమానము, మన ప్రేమ. మన గ్రామం నుండి ఎంతవరకు ప్రతి ఎలక్షన్లో ఓటమి లేకుండా ఆయనకు ఎక్కువ ఇవన్నీ బూతుల కన్నా మన బూతులు ఎక్కువ మెజార్టీ తెచ్చుకుంటాను. కాబట్టి మనకు మన గ్రామం మీద ఎక్కువ ప్రేమ ఆయనకు. నిన్న కూడా గడప గడప ప్రోగ్రాంలో గ్రాంట్ వచ్చి మన ఊరి గ్రామానికే మొత్తం 20 లక్షలు మన గ్రామానికే పెట్టినాడు. అలాగే సచివాలయం అక్కడ పెట్టి ఇక్కడ రైతు భరోసా హాస్పిటల్ మాకు కావాలన్నా మా గ్రామం నుంచి మేము హాస్పిటల్కి పోలేము, మాకు ఇది కావాలా తప్పకుండా అంటే అక్కడ ఎక్కడ ఏ ఊళ్ళో కూడా అన్నీ ఒకసారి కట్టేవాళ్ళు. అట్లాంటిది నా మనం పోయి మాట్లాడి సపరేట్గా కలెక్టర్తో మాట్లాడి స్థలం ఇక్కడ ఏర్పాటు చేయాలా, సోములవారిపల్లి గ్రామంలో హాస్పిటల్ ఉండాలా, రైతు భరోసా అక్కడనే ఎక్కువ రైతులకు అందరికీ అందుబాటులో ఉంటుంది అని మంజూరు చేయడం జరిగింది. ఆయన మన గ్రామం మీద ప్రత్యేక శ్రద్ధ ఉంది. కాబట్టి మనం అంతా ఆయనకు 100% ఓట్లు వేసి మన గ్రామం తరఫున మనం ఎక్కువ మెజార్టీ చూపించుకొని మనం ఎప్పటికైనా ఆయనకు మనకు రుణపడి ఉండాలన్నది అందరికీ మనవి.